ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. అక్క, మా స్కిన్ కలర్ అనేది లైట్ అవ్వాలి, లైట్ అవ్వడానికి ఏదైనా రెమెడీ షేర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఈరోజు నేను ఒక సూపర్ అండ్ పవర్ఫుల్ రెమెడీని షేర్ చేస్తాను. దీంతో మీ స్కిన్ కలర్ అనేది ఎంత డార్క్ ఉన్నా, తర్వాత పిగ్మెంటేషన్ ఉన్నా, మీ స్కిన్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నా, ప్యాచెస్ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ చాలా క్లియర్గా ఉంటుంది, అలాగే స్కిన్ అనేది లైటన్ అవుతుంది. స్కిన్ ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటి అని అంటే, నేను న్యూ ఇయర్ కోసం ఒక వీడియో చేశాను. ఆ వీడియో చాలామంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పారు, మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారన్నమాట ట్రై చేసిన వాళ్ళు. ఇంకా మీరు ఒకవేళ ఆ వీడియో ట్రై చేయలేదు అనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఇమీడియట్గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు కానీ అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియో ఖచ్చితంగా వర్క్ అవుతుంది అనడానికి సాక్ష్యం ఏంటి అని అంటే, మీరు ఒక 3 డేస్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడు మీ స్కిన్ కలర్ అనేది లైటన్ అవుతుంది, మీ స్కిన్ కూడా సాఫ్ట్గా అవుతుంది. రిజల్ట్స్ చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ముందుగా ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది రెడ్ మసూర్ దాల్ అన్నమాట. ఇవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి, అంత కష్టం అస్సలు కాదు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల రెడ్ మసూర్ దాల్ని తీసుకొని చూపిస్తున్నాను అనమాట. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆల్మండ్స్ అనమాట. ఇక్కడ నేను 10 ఆల్మండ్స్ని అయితే తీసుకున్నాను. మన స్కిన్ని గ్లోగా చేయడానికి, స్పాట్స్ని క్లియర్ చేయడానికి ఆల్మండ్స్ చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి. తర్వాత వచ్చేసి పిస్తా. పిస్తా కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ముందుగా మనకి పిస్తా అయితే ఇలా ఉంటుంది, నేను సెల్స్ అనేది తీసేశాను. సో సెల్స్ తీసిన తర్వాత ఇలా ఉన్నాయి, ఇవి కూడా 10 తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల రెడ్ మసూర్ దాల్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ మసూర్ దాల్ని నీట్గా 2-3 సార్లు మనం వాష్ చేసుకోవాలన్నమాట. రెడ్ మసూర్ దాల్ వద్దు అనుకుంటే రెడ్ మసూర్ దాల్ ప్లేస్లో మీరు రైస్ని యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ నేను వాష్ చేసాను. ఇందులో ఇప్పుడు నేను ఆల్మండ్స్ని 10 అనేది యాడ్ చేశాను, తర్వాత పిస్తాని 10 అనేది యాడ్ చేశాను. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది 1 గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ అనేది పెట్టి క్లోజ్ చేసి ఓవర్ నైట్ వదిలేద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, మార్నింగ్కి ఇవన్నీ కూడా బాగా నానిపోయాయి. సో ఇప్పుడు మనకి బాదం పైన ఉన్న పొట్టు కానీ, పిస్తా మీద ఉన్న పొట్టు కానీ ఈజీగా వచ్చేస్తుంది. సో మనం యూజ్ చేయడానికి బాగుంటుంది. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు మీరు ఒక 5 అవర్స్ అయినా నానపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా, మనం నానపెట్టుకున్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం పడేయాల్సిన అవసరం లేదు. ఒక బౌల్లో స్ట్రైనర్ సహాయంతో ఆ వాటర్ని తీసుకొని మనం టోనర్ కింద యూస్ చేయొచ్చు. సో ప్యాక్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, 1-3 డేస్ అయితే అది ఉంటుంది. తర్వాత ఇప్పుడు నానపెట్టుకున్నాం కదా మసూర్ దాల్, అలాగే ఆల్మండ్స్, పిస్తా, వీటన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ని యాడ్ చేశాను. మీరు రోజ్ వాటర్ వద్దు అనుకుంటే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోండి. నాకు 3 టేబుల్ స్పూన్స్ కంటే ఎక్కువే పట్టిందనమాట. మధ్య మధ్యలో నేను గ్రైండ్ చేసేటప్పుడు కూడా యాడ్ చేశాను, మొత్తం 1/2 కప్ అనేది పట్టింది. సో ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసాను అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. సో మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఈ పేస్ట్ని స్ట్రెయిన్ చేస్తున్నాను. సో ఒక బ్యూటిఫుల్ క్రీమ్ అనేది మనం తయారు చేయబోతున్నాం, అది కూడా స్కిన్ కలర్ అనేది మార్చడానికి, అలాగే స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి. ఓకే, పేస్ట్ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ అయితే రెడీ అవుతుంది. ఇది వచ్చేసి పీచ్ కలర్లో ఉంటుంది. మీకు ఇక్కడ కనపడడానికి కెమెరాలో వైట్గానే కనపడుతుంది, బట్ బయట అయితే బేబీ పింక్ కలర్లో, పీచ్ కలర్లో అలా ఉందన్నమాట. సో తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను స్ట్రెయిన్ చేసిన తర్వాత మిగిలిన పిప్ అనమాట. దీన్ని మనం స్క్రబ్ కింద యూస్ చేయొచ్చు. ఇందులో ఏదైనా బీట్రూట్ జ్యూస్ కానీ, లేదనుకుంటే రోజ్ వాటర్ కానీ మిక్స్ చేసి మనం స్క్రబ్ కింద యూస్ చేయొచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం స్ట్రెయిన్ చేసిన జ్యూస్ ఉంది కదా, అది 6-7 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటున్నారో అంత యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను తర్వాత అలోవేరా జెల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను అలోవేరా జెల్ అనేది.
తర్వాత ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ అనేది దగ్గరలో ఉన్న మెడికల్ షాపుల్లో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. చాలామంది ఏంటంటే అక్క విటమిన్ ఈ అనేది ఉండట్లేదు మెడికల్ షాప్లో అంటున్నారు, సో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర విటమిన్ ఈ లేదు అనుకుంటే మీరు 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, విటమిన్ ఈ యాడ్ చేసిన తర్వాత నేను గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇది మనకి అన్ని బ్యూటీ నిడ్స్లో దొరుకుతుందండి గ్లిజరిన్ అనేది. గ్లిజరిన్ అనేది అంత దొరకని వస్తువు కాదు. గ్లిజరిన్ యాడ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా సాఫ్ట్గా, స్మూత్గా, బ్రైట్గా ఉంటుంది. గ్లిజరిన్ మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు, ఒక మంచి క్రీమ్ అనేది ప్రిపేర్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనకి 1-2 మినిట్స్ అయితే పడుతుంది. సో చూసారు కదా, మనకి పీచ్ కలర్లో ఉంటుంది క్రీమ్, అయితే చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుందండి. బయట అయితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని నేను స్టోర్ చేసేస్తున్నాను ఒక గాజు కంటైనర్లో. మనం బయట మార్కెట్లో కొన్న క్రీమ్కి ఏమాత్రం తక్కువ లేదు, అలాగే ఎటువంటి కెమికల్స్ కూడా ఇందులో లేవు. బయట మార్కెట్లో మనం 1000కు 1000 డబ్బులు ఖర్చు పెట్టి కొనొచ్చు, బట్ అందులో కెమికల్స్ ఉంటాయి, ఇందులో ఎటువంటి కెమికల్ ఉండదు. సో మనం కళ్ళు మూసుకొని అప్లై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అస్సలు ఉండదు అన్నమాట. దీన్ని ఎలా యూస్ చేయాలి అని అంటే, నీట్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత, అది మార్నింగ్ టైం అయినా పర్వాలేదు, నైట్ టైం అయినా పర్వాలేదు, మీరు ఈ క్రీమ్ని కొద్దిగా అప్లై చేసుకొని ఈ క్రీమ్ మన స్కిన్ లోపలికి అబ్జర్బ్ అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ అనేది ఇలా మసాజ్ చేసుకోవాలి. స్కిన్ మీద క్రీమ్ రాసినట్లు అస్సలు తెలియదు, అంత సూపర్గా ఉంటుంది. అంటే ఎటువంటి గ్రీజీనెస్ అస్సలు ఉండదు అన్నమాట. మీరు డే టైం అయినా నైట్ టైం అయినా అప్లై చేయొచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీరు దీనిపైన ఇంకేదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ టైం అయితే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి చెప్తున్నాను, నైట్ టైం అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎలాగో మనం ఏం అప్లై చేయం కనుక. మీరు 3 డేస్ ట్రై చేసినప్పటికే సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈ క్రీమ్ని మనం ఫ్రిడ్జ్లో 15 డేస్ అనేది స్టోర్ చేయొచ్చు, రూమ్ టెంపరేచర్లో అయితే 5 డేస్ అనేది స్టోర్ చేయొచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి, సూపర్ రిజల్ట్స్ చూస్తారు. మీ అందరు కూడా నాకు థ్యాంక్స్ చెప్తారు. ఈ క్రీమ్ని మీరు డే టైంలో అప్లై చేసుకోవచ్చు, నైట్ టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు డేలో 2 టైమ్స్ అప్లై చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి కనపడతాయి. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి కెమికల్స్ కానీ నేను యూస్ చేయలేదు ఈ క్రీమ్లో. సో ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మన స్కిన్ వైటనింగ్కి, అలాగే మన స్కిన్ గ్లోగా ఉండడానికి, స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ కానీ, యాక్నీ, పింపుల్స్ వీటన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. స్కిన్ చాలా చాలా బాగుంటుంది. మాకు స్కిన్ కలర్ ఖచ్చితంగా లైట్ అని అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మీరు 3-4 డేస్లోనే సూపర్ రిజల్ట్స్ చూస్తారనమాట. ఇది మీకు నచ్చింది అనుకుంటే కంటిన్యూగా ఎన్ని డేస్ అయినా, ఎన్ని మంత్స్ అయినా, ఎన్ని ఇయర్స్ అయినా యూస్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో మీకు నచ్చినప్పుడు మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నెక్స్ట్ డే.